ఈ బేబీని ఉన్న పరిస్థితిలో నీకు బడన్ అనిపించవచ్చు, కానీ నేను నా పరిస్థితిలో నాకు మాత్రం ఒక హోప్లా కనిపిస్తుంది. ఇప్పుడు నీ మాట విని నేను వద్దంటే అసలు దేనికోసం ఫైట్ చేస్తున్నామో కూడా తెలియకుండా ఫైట్ చేయాల్సి వస్తుంది. ప్లీజ్ గౌతమ్, లెట్స్ హ్యావ్ దిస్ బేబీ. చూడు గౌతమ్, జీవితంలో చాలాసార్లు మనం అనుకున్నది జరగకుండా ఎప్పుడో చేద్దాం అనుకుంది ముందుకు వస్తుంది. అది పెళ్ళైనా పిల్లలైనా చావైనా. ఏ భర్త తన భార్యకి రేపు ఊరైందని చెప్పుకోడు, కానీ నేను చెప్తున్నా, మై వైఫ్ హ్యాస్ బీన్ రేప్డ్. అవును, నేనే చేశాను. తను చేసే ప్రతి చిన్న త్యాగం వెనుక ఉన్న కారణంలోని లోతు చూస్తే ఏది ఆచారం ఏది పిచ్చి అనేది అర్థమవుతుంది.